ఫ్రెండ్స్ బాగున్నారా? నమస్తే. సినిమా కెరీర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి 1985 వరకు కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్లో యాక్ట్ చేస్తా, సైడ్ హీరోగానో లేకపోతే హీరోయిన్ అన్నయ్య కింద తమ్ముడు కింద ఒక నలుగురు అన్ఎంప్లాయీస్ ఉంటే అందులో ఒక క్యారెక్టర్ కింద ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ వేసుకుంటూ వస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్కి 1986లో లేడీస్ టైలర్ అనే మంచి మూవీ దొరికిందండి. ఒక ఆఫర్ ఇది రాజేంద్ర ప్రసాద్కి, ఒక గోల్డెన్ ఎరా అనుకోవచ్చు. శ్రవంత్ రవికిషోర్ గారు, వేమూరి సత్యనారాయణ గారు, శారదాదేవి గారు వాళ్ళ బ్యానర్ మీద ఈ మూవీ తీశారండి వంశీ గారి డైరెక్షన్లో. కథేమో వంశీ గారిదే, స్క్రీన్ ప్లే మాటలైతే తణికళ్ళ భరణి గారివి. వీళ్ళంతా ఒక బ్యాచ్. వంశీ గారి కథ అంటే కామెడీ, కొద్దిగా తుంటరితనం, వెటకారం, ఫైనల్కి వచ్చేసరికి ఒక థ్రిల్లింగ్ అన్నమాట, థ్రిల్లర్. మంచి ఎండింగ్తో తీస్తారండి వంశీ గారు. ఆయన మూవీస్ ఆల్మోస్ట్ అల్లన్నీ గోదావరి జిల్లాలో అటు సైడే తీసుంటాయి. ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్, కృష్ణ, సోన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, వీళ్ళందరూ ట్రాక్ల మీద వెళ్ళిపోతున్నారు. ఎవరి ట్రాక్ వాళ్ళదే, సూపర్ హిట్ సినిమాలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలాంటి టైంలో రాజేంద్ర ప్రసాద్ అనే ఒక చిన్న యాక్టర్ని పెట్టి సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం. గట్స్ కూడా ఉండాలి, ఎందుకంటే కొత్త కొత్తగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి సినిమా తీసి డబ్బులు లాస్ చేయాలని ఎవరు అనుకోరు. ఏదైనా సరే డబ్బుల గురించి సినిమా తీసి వినోదంగా మనకు అందిస్తారు, అది మనం చూస్తే ఎంజాయ్ చేస్తాం, లేకపోతే రెండో రోజు బాక్స్లో వెళ్ళిపోతాయి. ఈ మూవీ లొకేషన్స్ మొత్తం రాజమండ్రి, వెస్ట్ గోదావరి అలాంటి విలేజెస్లో జరిగినాయండి. బేసిక్గా మూవీ గురించి చెప్పుకుంటే ఒక చిన్న విలేజ్ అండి, అందులో సుందరం ఒక లేడీస్ టైలర్. ఆ ఊర్లో అతను ఒక్కడే లేడీస్ టైలర్ అనమాట, బట్టలు బాగా కుడతాడు లేడీస్కి. అతని దగ్గర మంచి పనితనం ఉంటుంది, కాకపోతే అతనికి ఒక జ్యోతిష్యుడు చెప్తాడు, నువ్వు పద్మిని జాతి స్త్రీని తొడ మీద పుట్టుమచ్చున్న అమ్మాయిని చేసుకో, నీ జాతకం అదిరిపోద్ది. ఇంకా రాజేంద్ర ప్రసాద్ పని మానేస్తాడు. ఇంక ఇదే పని, బాత్రూముల దగ్గరికి వెళ్ళి, పల్లెటూరులో బాత్రూములు ఉంటాయి కదా, ఆ తాటాకుల దగ్గరికి ఆ చూరులో నుంచి చూడడం, ఎవరైనా పద్మిని జాతి స్త్రీ కనిపిస్తుందేమో, తొడ మీద పుట్టుమచ్చ కనిపిస్తుందేమో, అది ఎవరో కనిపించరు. ఫస్ట్ వైవిజయ అండి ఆ సినిమాలో. ఇప్పుడు F2 మూవీలో అది యాక్ట్ చేశారు కదా వైవిజయ, అప్పుడు మంచి బ్యూటీ ఆవిడ. ఆవిడని అప్రోచ్ అవుతాడు రాజేంద్ర ప్రసాద్ లైన్లో పడేయాలని, చూస్తే తీరా మచ్చ ఉండదు, కట్ చేస్తే. నెక్స్ట్ అప్పట్లో సంజయ్నే కొత్త అమ్మాయిని తీసుకొచ్చారు వంశీ గారు. ఆ అమ్మాయిని కూడా అలా ట్రాక్లో పెట్టి చూస్తాడు, ఆ అమ్మాయికి మచ్చ ఉండదు, ఏదో వంకలు పెట్టి కొలతలు తీసుకున్నట్టుగా మచ్చ చూడాలని ట్రై చేస్తాడు. దీప, ఆవిడ పేరేంటంటే యాక్చువల్గా ఉన్ని మేరి, స్వాతి ముత్యం. ఈ మూవీ ఇంకా చాలా మూవీస్లో యాక్ట్ చేశారు, మంచి బ్యూటీ అండి ఆవిడ. ఆవిడని కూడా లైన్లో పెడతాడు, ఆవిడ కూడా మచ్చ అయితే కనిపించదు. లాస్ట్కి మలయాళం అమ్మాయి అర్చన, ఈ సినిమాలో స్కూల్ టీచర్ సుజాత పాఠాలు చెప్తూ ఉంటుంది పిల్లలందరికీ. ఆ పాఠాల్లో పాటలు, రాజేంద్ర ప్రసాద్ ఆమె చుట్టూరు తిరగడం, విలన్ ప్రదీప్ శక్తి రావడం. ప్రదీప్ శక్తి గారికి అప్పట్లో గుంటూరులో హోటల్ ఉండేదండి. ప్రదీప్ శక్తి గారు ఏంటంటే డైలాగ్స్ ఎక్కువ ఉండవు, తక్కువే, ఆయన చూపులతోనే చంపేస్తాడు, అంత విలనిజం ఉంటుంది ఆయన చూపులోనే విలనిజం ఉంటుంది. మన జీవా గారు ఎలా ఉన్నారు అలాగ. ప్రదీప్ శక్తికి ఏమవుతుందంటే వాళ్ళ చెల్లెల్ని ఎవరో ఇలా మ్యారేజ్ చేసుకుంటాను, ప్రెగ్నెంట్ చేస్తే అమ్మాయి చచ్చిపోద్ది. అప్పటి నుంచి కోపంతో కత్తి పట్టుకుని ఊరంతా తిరుగుతాడు రాజేంద్ర ప్రసాద్ని కూడా చంపేద్దామని. ఎందుకంటే ఇతను అమ్మాయిల చుట్టూరు తిరుగుతున్నాడు కదా, యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ చేసిన సంగతి ఏంటి, మంచి అమ్మాయిని చేసుకుందా అని, తప్పేం చేయలేదు. కాకపోతే ఫైనల్గా తెలుస్తుంది స్టోరీ ముగుస్తుందండి ఫ్రెండ్స్, సస్పెన్స్తో ముగుస్తుంది స్టోరీ, ఒక థ్రిల్లర్తో. ఈ సినిమాకి ఎసెట్ ఏంటంటే ఇళయరాజు గారి మ్యూజిక్ అండి. మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి, హాయమ్మ హాయమ్మ హాయమ్మ, గోపీల వల్ల, ఇవన్నీ అప్పట్లో ఒక ట్రెండ్ అనమాట. ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్ నవ్వే అనే వెహికల్ నవ్వు. హరి హనుమూల గారి ఫోటోగ్రఫీ, సినిమాకి ఎలాంటి రాజు పడకుండా తీసిన నిర్మాతలు వీళ్ళంతా కలిసి ఒక మంచి మూవీని అయితే తెలుగు ప్రేక్షకులు అందించారు. ప్రేక్షకులందరూ బాగా హిట్ చేశారండి మూవీ అయితే. చాలామంది చూసే ఉంటారు, చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. సరదాగా కామెడీ థ్రిల్లరు వెటకారం ఇవన్నీ కలిసిన మూవీ అండి ఇది. రాజేంద్ర ప్రసాద్లో ఉన్న యాక్షన్ మొత్తం బయటకు తీయించి తర్వాత డైరెక్టర్ అందరూ రాజేంద్ర ప్రసాద్ని బాగా పిండారు.
సినిమాలన్నీ సూపర్ హిట్ అయినాయండి. ఆ సినిమాలో ఒక సినిమా లేడీస్ టైలర్. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.